హాయ్ సార్. చెప్పండి. ఓకే సార్, ఇప్పుడు ఏపీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? జగన్ పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన వాళ్ళ యొక్క దీనికి పరిపాలన కానీ ప్రజలకు పరికొచ్చే పరిపాలన కాదు. ఇంకోటి ఇంటికాడ బిందు వచ్చి ఇటువరకు ఇంటికాడ బిందు వచ్చిన వాళ్ళందరూ ఒక రూమ్లో పెట్టి ఇప్పుడు ఈ వ్యాన్లు కొన్నాడు. వ్యాన్లు దేని కొన్నాడు? ఎవరో ఒకళ్ళ మధ్యలో మామూలుగా వాళ్ళ కమిషను గుత్తదారుల కమిషను కొన్నాడు వ్యాన్లు. లేకపోతే శుభ్రంగా వాళ్ళ టయానికి తెచ్చిన వాళ్ళు పనికెళ్ళేవాడు కూడా మానేసేసి ఆ టయానికి వీళ్ళు బండి వచ్చినప్పుడు ఊర్లో ఉండాలి, ఇంటిగా ఉండాలి. వాళ్ళు లేకపోతే వ్యాన్ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ రోజు మరుస రోజున పని మానుకోవాలి ఫస్ట్. ఇంకోటి యువత చాలా నిరుత్సాహంగా ఉన్నారు. ఈయన యొక్క పరిపాలనలో యువత చాలా నిరుత్సాహంగా ఉన్నారు. యువత మాత్రం ఆయనకి పూర్తిగా ఆపోజిట్లో ఉన్నారు కంపల్సరీ. ఓకే సార్, ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు, జగన్ పరిపాలన చూస్తున్నారు కదా, ఈ ఇద్దరు పరిపాలనలో ఎవరి పరిపాలన ఎక్కువ అభివృద్ధి జరిగింది? ఎవరి పరిపాలన ఎక్కువ మనకు ఫ్యాక్టరీస్ కానీ లేదంటే కాంట్రాక్టులు కానీ ఎక్కువ ఎవరి పరిపాలన ఎక్కువ జరిగాయి అభివృద్ధి? 5 సంవత్సరాలు 6 సంవత్సరాల క్రితం రోడ్లు ఉన్నప్పుడు మేము బండి వేసుకుని సరదాగా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు బండి వేసుకునైనా కారు వేసుకుని వెళ్ళాలంటే మామూలుగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే వరకేమో 2 గంటలు 4 గంటలు పడుతుంది. విజయవాడ ఎంటర్ నుంచి ఇటు అమలాపురం వెళ్ళినా, రాజోలు వెళ్ళినా, లేకపోతే ఏలూరు వెళ్ళినా, ఇటు అవనగడ్డ వెళ్ళినా, మచిలీపట్నం వెళ్ళినా 5 గంటలు పడుతుంది. ఎక్కడ రోడ్లు అధ్వాన పరిస్థితిలో ఉన్నాయి. అసలు రోడ్లు ఎక్కడైతే బాగోలేదు. అభివృద్ధి సంక్షేమం అనేది ఓన్లీ చంద్రబాబు టైంలో జరిగింది. జగన్ పరిపాలన శూన్య అనుభవంలో అభివృద్ధి అనేది ఏం జరగలేదు. ఇప్పుడు ఎవరు ప్రభుత్వానికి అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడినా, వ్యతిరేకంగా మాట్లాడినా, వాళ్ళని జైల్లో పెట్టడం కానీ లేదంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ ఏపీలో ఉంటే దాన్ని ఎలా చూస్తున్నారు మీరు? అంటే ఒక మనిషిని స్వతంత్రంగా చెప్పుకోలేకపోతున్నారు. పెట్టకూడదు. ఇప్పుడు అదే, ఇప్పుడు మనం చెప్పామనుకో రేపొద్దున ఇట్లా ఇంకోటి వెళ్ళి మళ్ళీ ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది కదా. ఇప్పుడు పూర్తి వాక్స్వాతంత్రం లేదు. 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా వాళ్ళకు కూడా తెలుసు మనం మాట్లాడితే మన మినిస్టర్ ఊడిపోద్దో లేకపోతే మన రేపొద్దు టికెట్ ఇవ్వడో ఏంటి మళ్ళీ. ఎందుకని వాళ్ళు కూడా మెలకొని కూర్చున్నారు. అంతేగాని వాళ్ళు ఏమన్నా ఈ ప్రభుత్వం నచ్చి ఎమ్మెల్యే గెలిచారు, భగవంతుడి దయ వల్ల ఎమ్మెల్యే అందరూ గెలిచారు. గెలిచినా కూడా వాళ్ళు చక్క నిస్వార్థంగా ఉండలేకపోతున్నారు. స్వార్థంతో ఉండాల్సి వస్తుంది కంపల్సరీ. అక్కడ లేకపోతే భయం కంపల్సరీ. భయం భజన చేస్తారు భయంతో తప్పదు వాళ్ళు కంపల్సరీ. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీ సపోర్ట్ చేయాలి కంపల్సరీ. 13 ఏళ్ళుతున్నాడు, 15 ఏళ్ళుతున్న అమ్మఒడి అని అన్నారు. మరి వాళ్ళ దగ్గర పిండేదంతా అమ్మఒడి లేడీస్ తెలియదు. ఎందుకంటే కరెంట్ బిల్ రూపాయనో, బస్సు టికెట్ రూపాయనో, లేకపోతే ఈ వైన్ షాపుల రూపాయనో, లేకపోతే ఏదో రకంగా ఒక మనిషికి 15 ఏళ్ళు ఇస్తే అవి ఒక్క రోజుకి అయిపోతున్నాయి. అలాంటప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్ పాదే కాకుండా ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ బాగు చేయొచ్చుగా. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ బాగు చేస్తే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళరు కదా. నువ్వు దాన్ని డెవలప్ చేయి. ఎక్కడో పంతులు ఉండడు, ఎక్కడో ఒక స్కూల్ మాస్టర్ ఉండడు, ఎక్కడో స్కూల్కి బాగుంటా కన్వెంట్ లేదు వెళ్తానికి మంచి అదే ఎక్స్ట్రా పంతుల్ని రిక్రూట్మెంట్ చేయించి, ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ చేయించి అక్కడ మంచి స్టడీ ఉందనుకోండి ప్రైవేట్ స్కూల్ వెళ్ళిన పని ఏమి. నేను కూడా ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా. అట్లాగూ అది లేకుండా గవర్నమెంట్ స్కూల్కి ప్రిఫరెన్స్ ఒకటైనా ప్రైవేట్ స్కూల్కి ప్రిఫరెన్స్ ఇస్తే పిల్లలు అప్పుడు నువ్వు అమ్మఒడి 15 ఏళ్ళు ఇస్తే 15 ఏళ్ళు సరిపోతాయా? 1 సంవత్సరం సరిపోతాయా? చాలు కదా. ప్రైవేట్ స్కూల్కి వెళ్తారు వాళ్ళు. ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినప్పుడు 15 ఏళ్ళు ఎంత అవుతుంది ఫీజు? 1 నెలకు వస్తుంది వాళ్ళకి. అదే అమ్మఒడి ఇచ్చినా లేకపోతే రైతు మునమాపే కాదు, విత్తనాలు మంచిదా? విత్తనాలు మంచిగా పెట్టు, మంచిగా పెట్టి తక్కువ రేటుకి ఇవ్వు రైతు సబ్సిడీ కింద, అది బెటర్. అంతేగాని విత్తనాలు సన్నా ఇచ్చి వాళ్ళు రైతులు బిల్లు కట్టలేక కాబట్టి 15 ఏళ్ళు ఇస్తే నీకు రైతుకి 40 ఏళ్ళ రూపాయలు ఎకరం పొలం కౌలు ఉంది ఇవాళ కౌలు రైతుకి. మరి 40 బస్తాలు పండితే కానీ కౌలు రైతుకి గిట్టుబాటు జరగదు. సార్, ఇప్పుడు మనకి ఏపీలో చూసుకుంటే నారా లోకేష్ గారి పాదయాత్ర జరుగుతుంది కదా, ఒకప్పుడు విమర్శించిన వాళ్ళు కూడా ఇప్పుడు ఏం మాట్లాడలేకపోతున్న పరిస్థితి కదా, ఎలా లోకేష్ గారిని ఎలా ఉంది పాదయాత్ర? పాదయాత్ర ఏంటంటే అయితే నేను అయితే అక్కడ లేను ప్రస్తుతానికి. ఇప్పుడు సమ్ బెటర్ మనకు ఊరినే టీవీ వార్తలు కానీ లేకపోతే పబ్లిక్ రెస్పాన్స్ కానీ టీడీపీ బాగుంది, టీడీపీకి మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి అందరూ అనుకుంటుంటే ఏంటో మనకైతే మనకైతే చూడలేదు వెళ్ళి.
ఓకే సార్. ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఉంది కదా, అది హాట్ టాపిక్ అయిపోయింది. అంటే ఇప్పుడు సిబిఐ వాళ్ళు కూడా మళ్ళీ ఎంక్వైరీ చేస్తున్నారు కదా, అసలు అంటే మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పాలంటే అసలు ఎవరు ముద్దాయ అనుకుంటున్నారు? ఆ విషయం మనకైతే తెలియదు అండి, తెలియదు. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్లస్ చంద్రబాబు నాయుడు కలిస్తే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చా వచ్చే ఎన్నికల్లో? కంపల్సరీ వస్తుంది, కంపల్సరీ. జగన్ మరి 175కి 175 ఖచ్చితంగా కొడుతున్నామనే కాన్ఫిడెన్స్ కూడా చెప్పాడు కదా, అది ఇప్పుడు నేను ఉండా నాకు ఇప్పుడు 1 కోటి రూపాయలు కావాలి, నాకు కొత్తయా 1 కోటి రూపాయలు నాకు కావాలి, నేను ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, తిరగాలనుకుంటా, నాకు రావు కదా, అది అంతే మాట చెప్తానికి ఏముంది. ఇప్పుడు రూపాయలు ఒక ఆధార్యం పెట్టుకుని పై గంభీర మాటలు ఎందుకు? జగన్ అనేది ఈసారి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిస్తే జగన్ ప్రభుత్వం మీద రాదు, కంపల్సరీ రాదు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు బాగా. థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక విషయం, ఇప్పుడు జగన్ గవర్నమెంట్లో ఏ ఒక్కడు కూడా ఆ అమ్మఒడి 15 ఏళ్ళు ఆ ఏ రైతు సంక్షేమం తప్పితే మిగతాది ఏది కూడా రాష్ట్రానికి సంబంధించి యువతకు సంబంధించి డెవలప్మెంట్ లేదు ఇంతవరకు. ఇప్పుడు మన ఇల్లు, ఇప్పుడు మన మీరు ఉన్నారు మీ ఇల్లు అని తెలుసు నీకు, రాష్ట్రానికి రాజధాని అనేది ఇంతవరకే ఎక్కడుంది? అసెంబ్లీ ఇక్కడ జరుపుతున్నావు, నాకు ఏది వైజాగ్ అంటున్నావు, కర్నూలు హైకోర్టు ఏమో కర్నూలు అంటున్నావు, రాజధాని ఎక్కుంటే హైకోర్టు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు అమరావతి అన్నిటికీ జంక్షను యాక్చువల్గా అన్నిటికీ, అటు వరుస వాళ్ళకి కానీ లేకపోతే ఇటు సూర్యాపేట ఉన్న వాళ్ళకి కానీ కర్నూలు వాళ్ళకి అందరికీ జంక్షన్. అంత పిచ్చోళ్ళే రైతులు అంద 1000 ఎకరాల భూమి ఇచ్చారు, వాళ్ళు ఎందుకు ఇచ్చారు? అమరావతి బాగుంటుంది మన ఏపీ బాగుంటుంది అనే కదా ఇచ్చింది. మరి అలాంటప్పుడు నువ్వు కాదని అంతమంది కోరికలు కాదని నీ ఇష్టం వచ్చినప్పుడు చేస్తుంటే అది ఇట్లా నిర్ణయాలు వీళ్ళ తండ్రి గారు రోహిత్ శారెడ్డి కూడా తీసుకోలేదు. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ వస్తా, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే రాజశేఖరెడ్డి గారు కూడా ఇలాంటి సొంత నిర్ణయాలు తీసుకోవాలి. ఆయన కూడా 10 మంది ఆలోచించి తీసుకున్నాడు ఏదన్నా కానీ స్టెప్పు, ఈ 10 మంది ఆలోచించుకోండి సొంత నిర్ణయాలు తీసుకుని ఇది చేస్తున్నావు, అది ఇబ్బంది ఆయనకి. ఈసారి మన రెస్ట్ అనేది మాత్రం నో డౌట్, ఆ డౌట్ అనేది మాకు క్లియర్, అది రాదు అసలు. నాది ఎవరికంటే ఏ సోర్మండే.